ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను, చిరు వ్యాపారులను, కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన దీక్ష సాధన దీక్షను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మరియు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాధన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని, ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులను, ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరుతూ కనగిరిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో సాధన దీక్షను చేపట్టారు. మంగళవారం జరిగిన ఈ దీక్ష కార్యక్రమానికి కనగిరిలోని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు మరియు లెక్చరర్లు సాధన దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కనగిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ లెక్చరర్లు మరియు అధ్యాపకులను ఆదుకోవాలని, ఈ సందర్భంగా వారికి 10,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రతి కోవిడ్ మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల పరిహారం తప్పనిసరిగా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుని కుటుంబాలకు 25 లక్షల చొప్పున చెల్లించాలన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేసి పేదలకు, నిరుపేదలకు, రోజువారీ కూలీలకు ఆహారం అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి కార్డుదారుడికి నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల మూతపట్టడం జరిగింది, వాళ్ళు అక్కడ పనిచేసే టీచర్స్కి జీతాలు ఇవ్వలేకపోయారు, అందువల్ల ప్రైవేట్ టీచర్స్ కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, నెలకు 10,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. సాధన దీక్షకు మద్దతు తెలిపిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, గత 10 నెలలుగా పాఠశాలలు నడవక, జీతాలు లేక ప్రైవేటు టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత లాక్డౌన్లో కొందరు ఆదుకున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు తెరిచే వరకు ఎంతో కొంత నిరుద్యోగ భృతి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్యామల కాశిరెడ్డి, దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, జంషీర్ మరియు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, జంషీర్ ఎస్ తిరుపతి రెడ్డితో పాటు ఫిరోజ్, బుజ్జ, బ్రహ్మయ్య, శాంతి సుమతి, శ్రీను, గండికోట రమేష్, కాదరవల్లితో పాటు పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా దీక్షా శిబిరంలో పాల్గొన్నాము. ఈ దీక్షకు మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మా మీద ఇప్పుడైనా చూసి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని దీక్ష చేస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు 10 నెలలుగా జీతాలు లేక కేవలం 4 నెలల ప్రైవేట్ స్కూల్స్ ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల మూతపట్టడం జరిగింది, వాళ్ళు అక్కడ పనిచేసే టీచర్స్కి జీతాలు ఇవ్వలేకపోయారు, అందువల్ల ప్రైవేట్ టీచర్స్ కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, నెలకు 10,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆక్సిజన్ కొరతతో చనిపోయినటువంటి కరోనా మరణాలకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.